ఆ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి స్వయంగా భగవంతుడే కృష్ణ చైతన్య మహాప్రభువుగా ఆయన అవతరించారు. ఆయన వచ్చి ఒక భవిష్యవాణి చెప్పారు. ఏమని అంటే, నేను సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షులు ఒకరు వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని యావత్ ప్రపంచం కూడా ప్రచారం చేస్తారు అని చెప్పి భవిష్యవాణి చెప్పారు. ఆ యొక్క సేనాధ్యక్షుడే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఆయన వారి గురువుగారైనటువంటి భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజుతోటి కలిశారు. మొదటి కలయికలోనే ఆమె ఏం చెప్పారు అంటే, మీలాంటి యువకులు ఆంగ్ల దేశాలకు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చెయ్యాలా అని చెప్పి చెప్పారు. ఏమంటే, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా అది అనుసరిస్తూ ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా. మరి వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తే యావత్ ప్రపంచం కూడా పాటిస్తుంది. సనాతన ధర్మం అంటే నూతనం కానిది, ఆత్మ సనాతనమైనటువంటిది. ఏ ధర్మాన్ని ఆచరిస్తే ఆత్మ సంతృప్తి చెందుతుందో ఆ ధర్మమే సనాతన ధర్మం.